కేంద్ర బుక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై లోపు కర్ణాటకకు తాను మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తెలిపారు కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేల అసంతృప్తి కారణంగా సిద్దరామయ్య ప్రభుత్వం పడిపోతుందని కుమారస్వామి జోస్యం చెప్పారు అది ఎప్పుడైనా జరగొచ్చని అందుకు వేచి చూడాలని పేర్కొన్నారు అభివృద్ది కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లో ప్రజలను కలవలేని పరిస్థితి ఉందని కుమారస్వామి అన్నారు బీజేపీ జేడీఎస్ ఏకీకృత ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు ఆయన స్పష్టం రి నుంచి రెండు నుంచి ఏడు అక్టోబర్ వరకు బీజేపీ జేడిఎస్ కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి సీఎంగా విధులు నిర్వర్తించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది మే నుంచి రెండు జూలై పంతొమ్మిది జులై వరకు కాంగ్రెస్ తో సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి గా పనిచేశారు అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఐదేళ్లు పూర్తిస్థాయి అధికారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు